సీఎం జగన్ బాధ్యత రాహిత్యంతోనే పోలవరం నిధుల్లో కేంద్రం కొర్రీలు వేస్తుందని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు విమర్శించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చిన 17 మాసాల్లో 1% కూడా జగన్ పోలవరం నిర్మాణ పనులను పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. బందరు పోర్టును మళ్లీ అటకెక్కించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తాము నవయుగ సంస్థతో పనులు ప్రారంభిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు నిర్మాణ బాధ్యతల నుండి తప్పించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నిధులు కేటాయింపులో కొర్రీలు వేస్తా ఉన్నారు. ఇది జాతీయ ప్రాజెక్ట్. దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం విభజన చట్టంలో పేర్కొన్నారు. మేము గతంలో అనేక సార్లు కేంద్రాన్ని సంప్రదించినప్పుడు పోలవరం నిర్మాణానికి అయ్యే ప్రతి ఖర్చు కూడా మేము భరిస్తాం, ఇది జాతీయ ప్రాజెక్టు, మీకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. అది విభజన హామీల్లో, రాష్ట్ర విభజన హామీల్లో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాని ప్రాధాన్యత గుర్తించి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే ముందు ఆయన ఒక కండిషన్ పెట్టడం జరిగింది. 7 ముంపు గ్రామాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి, అవి పోలవరం ప్రాజెక్ట్ కనుక ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే పోలవరం నిర్మాణం చేయగలం, తీరిస్తేనే మేము ప్రమాణ స్వీకారం చేస్తామని ఆ రోజున మా ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము ఆ రోజున కేంద్రం దగ్గర కండిషన్ పెట్టడం జరిగింది. ఆ రోజున కేంద్రం దాన్ని చాలా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఆ 7 గ్రామాలను కూడా రాష్ట్రానికి కలిపి పోలవరం నిర్మాణాన్ని క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున పూర్తిగా జాతీయ ప్రాజెక్ట్ కింద ఆ రోజున ఆమోదించడం జరిగింది. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరంలో అవకతవకలు జరిగినాయని, పోలవరం నిర్మాణం జరిగేటప్పుడే దాని యొక్క ప్రతిష్టను పాటు చేశావు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని ముందస్తు జాగ్రత్తగా పట్టిసీమ నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ పట్టిసీమ నిర్మాణం చేయడం వల్ల మన ప్రాంతానికి గోదావరి జిల్లాలో వచ్చి మన ప్రాంతంలో నీళ్లు ఉన్నా లేకపోయినా కూడా ఇవాళ వ్యవసాయ పంటలు పండించుకోగలుగుతున్నారు రైతులంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల పట్టిసీమ నిర్మాణం జరిగింది. పట్టిసీమ నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి అన్నావు, పోలవరం నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి అన్నావు, రివర్స్ టెండరింగ్ అన్నావు. ఇవాళ రోజున పోలవరానికి ఉన్న గౌరవం మర్యాద ప్రతిష్టత నాశనం చేశాం. 71% చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాగలు రైతులు కూడా నిద్రాహారాలు మాని పోలవరం అనేదాన్ని సోమవారంగా మార్చుకుని ప్రతి సోమవారం కూడా ఆయన అక్కడ వెళ్ళి ఆ యొక్క అది జాతీయ ప్రాజెక్టు, జాతి ప్రయోజనాల కోసం అది ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యతగా వహించి మేము పూర్తిగా ఖర్చుతో మేము భరిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ రోజున పోలవరం నిర్మాణంలో ఖర్చులు పెరిగినాయని చెప్పి, పునరావాస ఖర్చులు మేము భరించామని చెప్పి ఇవాళ కేంద్రం కొనుగోలు చేస్తామంటే నువ్వేం చెప్పావు ఎలక్షన్ ముందు? నాకు 20 స్థానాలు కనుక ఎంపీ స్థానాలు ఇస్తే పార్లమెంటును దడదడలు అడిచి కేంద్రం మెడలు వంచి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులన్నీ పట్టుకొస్తాను, ప్రత్యేక హోదా పట్టుకొస్తాను, పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ పట్టుకొస్తాను అని చెప్పి ఇవాళ విభజన హామీల్లో పెట్టినటువంటి అన్ని ప్రయోజనాలు కాపాడతానని చెప్పి ఉన్నాం. ఇవాళ 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఏ ఒక్కరోజైనా సరే పోలవరం గురించి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీశావా, మోడీని నిలదీశావా, పోలవరం నిర్మాణానికి కావాల్సిన డబ్బులు ఇంతవరకు పట్టుకొచ్చావా, పోలవరం పనులు ఇంతవరకు 1% అన్న మొదలుపెట్టావా? ఇవాళ రాష్ట్రానికి దౌర్భాగ్య పరిస్థితి. నీలాంటి వ్యక్తి, అనుభవం లేని వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. పోలవరం ఒక అడుగు ముందుకు పడలా, ఒక అంగుళం ముందుకు జరగలా. ఇవాళ కేంద్రం నిధులు దగ్గర పెంచిపెట్టింది. పోరాడు కేంద్రంతో, ప్రత్యేక హోదా కోసం పోరాడు, పోలవరం నిధుల కోసం పోరాడు. ఇవాళ ఎంపీలను ఇచ్చాము మేము, 22 మందిని ఇచ్చాము. నువ్వు నీ మీద ఉన్న కేసులకు భయపడి, కేంద్రాన్ని నిలదీయడానికి భయపడి, కేంద్రంతో తగాదా పెట్టడానికి భయపడి ఇవాళ రోజున రాష్ట్రాన్ని నష్టపరుస్తూ ఉన్నావు. ఇవాళ ప్రదేశానికి జీవనాడి పోలవరం. పోలవరం లేదే ఇవాళ రోజున మనకు వ్యవసాయం లేదు. ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు కావాలి అంటే
పోలవరం నిర్మాణం పూర్తి చేసేయాలి. ఇవాళ 71% చంద్రబాబు నాయుడు పూర్తి చేసి నీకు అప్పచెప్పారు. ఎంపీల చేతిలో ఉన్నారు. నువ్వు కేంద్రం మెడలు మూస్తావో కాళ్ళు పుచ్చుకుంటావో పుచ్చుకో, నిధులు పట్టరా, పనులు మొదలుపెట్టు, పోలవరం పూర్తి చేయి. సంవత్సరం 6 మాసాలు అయింది నువ్వు వచ్చి అధికారంలోకి, ఎప్పుడు చేస్తావు నువ్వు? నీకు ఈ వ్యవస్థ సరిపోరదా? చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే పోలవరం గురించి మొదలుపెట్టాడు పని. వర్షం నుంచి పోలవరం నిర్మాణమే జీవిత జయంగా పెట్టుకున్నాడు ఆయన, దాని అవసరాన్ని గుర్తించాడు. నువ్వు 6 మాసాలు అయింది, ఏమి సాధించావు నువ్వు? ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయగలిగావు? ఇవాళ పేదిల్లు పేదవాడికి కళ అనేది కళ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి వాడికి పక్కా గృహాలు నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఇవాళ రోజున టిట్కోలో పక్కా గృహాలు నిర్మాణం చేశాం. బందర్లో 6,000 గృహాలు నిర్మాణం చేశాం. రాష్ట్రంలో 2,00,000 గృహాలు నిర్మాణం చేశాం. ఏ ఒక్క గృహాలైనా సరే పేదవారికి ఇచ్చావు నువ్వు? వాళ్ళ అర్హతను బట్టి రాజకీయాలు నేను చూడాల, రాజకీయ పార్టీకి ఏ పార్టీకి చెందినాడో నేను చూడాల, వాడు పేదవాడా కాదని చూశాను. వాడి యొక్క అర్హతను బట్టి ఆ రోజున వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇవాళ డబ్బులు కట్టిన వాడికి హక్కు ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ రోజున నువ్వేం చేసినా కూడా లబ్ధిదారులు నువ్వు అన్యాయం చేయలేవు. నువ్వు వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గర రప్పించుకోవడం కోసం నా పార్టీలో చేరితే మీకు ఇల్లు ఇస్తానని చెప్పి కండిషన్ పెట్టి ఇవాళ తెలుగుదేశం వాళ్ళని కూడా నీ పార్టీకి లాక్కునే ప్రయత్నం చేస్తాను నువ్వు. ఇవాళ ఇవన్నీ కూడా నువ్వు కట్టించినవి కావు, నీ రాష్ట్ర ప్రభుత్వం కట్టించినవి కావు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టించినవి, మోడీ గారు హయాంలో కట్టించినవి, వాళ్ళిద్దరు కూడా డబ్బులు కంట్రిబ్యూషన్తో కట్టించిన ఇల్లు అయ్యి. నువ్వేమిటి, ఇందులో నీ గొప్పతనం ఏముంది? లబ్ధిదారులు మేమే సెలెక్ట్ చేసాం, వాళ్ళంతా డబ్బులు కట్టారు. ఇవాళ రోజున పేదవాడికి ఒక సొంతింట్లో కాపురం ఉండాలని కల ఉంటుంది. ఆ కళను నిజం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వేంటి, వాళ్ళని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు? ఇవాళ వెంటనే కనుక నువ్వు ఇల్లుకపోతే, సంక్రాంతిలోపు కనుక నువ్వు ఇల్లుకపోతే ఆ ఇళ్లను మేము స్వాధీనం చేసుకుంటాం. లబ్ధిదారులకు అప్పచెప్తాం దగ్గరుండి, నువ్వు ఏ రకమైన లాఠీ చార్జీ చేస్తావో, తుపాకీలతో పోలీసులు కాల్పులు జరుపుతావు, బాష్పవాయువు ప్రయోగించినా ఏ దేనికి బెదిరే ప్రసక్తి లేదు. మేము ప్రాణాలు ఉడ్డైనా సరే లబ్ధిదారులకి 2,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. బందర్లో 6,000 ఇళ్ళు గృహాల నిర్మాణం పూర్తయి ఉన్నాయి. ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, మోడీ గారికి పేరు వస్తుంది. ఇవాళ నీకు నీ స్వయంప్రతి ఏమైంది? నీ ఇళ్ల స్థలాలు ఏమైంది? పల్ల భూముల్లో ఇళ్ల స్థలాలు కొంటావు, రూపాయి వస్తుంది 10 రూపాయలు పెట్టుకుంటావు, ఆ పల్ల భూములని పోడ్చమంటావు. అట్లా ఎవడుంటాడు కాపురం? మొన్నోతి నెలల్లో ఎవరు కాపురం ఉండగలరు? అసలు ఏ నువ్వు చేసే ఈ తొక్కలకు పరిపాలన ఏంటి? అసలు నువ్వు పెట్టే ఇళ్ల స్థలాల వల్ల లాభం ఉందా? ఆ ఇళ్ళు పూర్చి అందరికి ఇవ్వు, అందరూ హ్యాపీగా ఉండరు, అప్పుడు తక్కువైతే మళ్ళీ ఆలోచిద్దాం. వ్యవస్థ కుదేలైపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఏ సంక్షేమ పథకాలు కూడా నువ్వు పూర్తి చేయలేకపోతా ఉన్నావు. ప్రజలు కోరుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు.